మీకు తెలియజేస్తాను. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ మనకి 2006 సెప్టెంబర్లో పర్యావరణ అనుమతుల మీద ఒకటి నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నది. సో దాని ప్రకారం ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కానీ లేదా ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ చేయాలన్నా కానీ కేంద్ర పర్యావరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా వీరు ఇప్పుడు అప్లై చేయడం జరిగింది. ముందుగా మనకి ఈ రెండు ఇండస్ట్రీస్ యాక్చువల్గా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఉన్నది. ఫస్ట్ ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ ఆ ఇండస్ట్రీని మనం పబ్లిక్ హీరింగ్ చేసిన తర్వాత రెండోది చేపట్టడం జరుగుతుంది. ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ దీనికి సంబంధించి ఇది మనకి 4.93 హెక్టార్స్లో ఇక్కడ ఈ ఇల్లాపూర్ సంబంధించి ఇక్కడే మనకి మైనింగ్ చేయడానికి వాళ్ళు అనుమతి కోసం అప్లై చేస్తున్నారు. సో దీనికి స్టేట్ లెవెల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ వారికి అప్లై చేయడం జరిగింది అనుమతి కోసం. వారు ఈ వీరి అప్లికేషన్ని పరిశీలించి దీని మీద దీన్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి డ్రాఫ్ట్ ఇయ్యే రిపోర్ట్ చేయమని, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్స్ సమ్మరీస్ ఇవ్వమని, దాని తర్వాత పబ్లిక్ హీరింగ్ కూడా కండక్ట్ చేయమని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. సో దానికి అనుగుణంగా వాళ్ళు పబ్లిక్ హీరింగ్ కోసం మనకి ఈ డ్రాఫ్ట్ ఇయ్యే రిపోర్టు టీఓ ప్రకారం సబ్మిట్ చేస్తూ ఏ ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. మనకి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఇఏ నోటిఫికేషన్ ప్రకారం దీన్ని మనము మన డిసెంబర్ 7వ తారీఖున ఒక నెల ముందుగా ఈ సాక్షి, ఈ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ రెండింటిలో 30 రోజుల ముందుగా ఆ నోటిఫికేషన్ ప్రకారం మనం పబ్లిష్ చేయడం జరిగింది. ఏమనంటే ఈరోజు ఇక్కడ మనకి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రజలు కానీ వాళ్ళు ఎవరన్నా కానీ దానికి సంబంధించిన అఫెక్టెడ్ పీపుల్ వాళ్ళ కన్సర్న్స్ ద్వారా పంపించవచ్చు. అదేవిధంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనగలుగుతాను. అదేవిధంగా ఊర్లో కూడా నిన్న ఈవినింగ్ మనం మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా ఒకసారి మళ్ళీ అదే మైక్ అనౌన్స్ మన బీటింగ్ చేయడం జరిగింది, అంటే దండోరా వేయడం జరిగింది ఇవాళ పబ్లిక్ హీరింగ్ ఉందని. నెక్స్ట్ మీరు ఇచ్చిన మనకి ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్ తర్వాత డ్రాఫ్ట్ ఇయ్యే రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ ప్రకారం